రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన జలకళ పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రియా సాయిరాజ్ ప్రారంభించారు. ఈ పథకం క్రింద రైతులకు అందించే ఉచిత బోర్లకు సంబంధించిన బోర్ యంత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రియా సాయిరాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది రైతులకు 2,300 కోట్లకు పైగా వ్యయంతో ఉచిత బోర్లను అందించే పథకం ప్రారంభించడం రైతుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా జలకళ గోడపత్రికను, పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాట్ల సుజాత, తులసీదాస్ రెడ్డి, అధికారులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు బోర్లు వేసుకోవాలన్నా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు స్తోమతో సరిపోక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను అన్నీ చూసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని, వాళ్ళ కోసం అని చెప్పి వైఎస్ఆర్ జలకళ అనేటువంటి కార్యక్రమం పెట్టి అందులో సుమారు 2,340 కోట్లతో 3 లక్షల మంది రైతులకు జలకావలసిన రైతులుగా ఆదుకోవడం జరుగుతుంది. సుమారు 2 లక్షల బోర్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు చేయగానే ఈ రకమైనటువంటి ఇంత చక్కగా రైతుల కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం, ముఖ్యంగా జనకారు సహకార రైతులను ఆదుకోవడం కోసం ఇప్పటి వరకు ఎవరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటారన్న పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. మరి ముఖ్యంగా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతు ప్రభుత్వమే మన ప్రభుత్వం అన్న విషయాన్ని ఆయన పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా చిన్నకారు సహకార రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ 5 ఎకరాలు దాక్కుండా, అలాగే 2.5 ఎకరాలు మినిమం, 2.5 ఎకరాలు మినిమం, 5 ఎకరాలు మ్యాక్సిమం. ఒకవేళ అందులో ఏమైనా ఎక్కడైనా రైతులు కానీ చిన్న రైతులు ఉండి 6 ఎకరం ఉన్నటువంటి రైతులు ఉంటే నలుగురు రైతులు కలిపి ఒక గ్రూప్ కింద తయారయ్యి 5 ఎకరాలు దాకుండా వాళ్ళకి సెపరేట్ గా ఒక బోర్ పెట్టుకునేటువంటి ప్రావిజన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇలాగా వాళ్ళకి ఇక్కడ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడ పెట్టుకోవాలన్నది కూడా ఆ దగ్గర ఉన్నటువంటి సచివాలయంలోనే, మళ్ళీ దూరం ఎక్కడో మండలంకో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా దగ్గర ఉన్నటువంటి సచివాలయంలోనే వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క కాగితాలతో అక్కడే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా బోర్డు శాంక్షన్ అవుతాయి. ముఖ్యంగా సుమారు రాష్ట్రం మొత్తంలో 2 లక్షల బోర్లు 2,340 కోట్లతో ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విపత్తులో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా, రాష్ట్రం ఇంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఆదుకోవడానికి పెద్ద ఎత్తున చేపట్టినటువంటి కార్యక్రమం చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం కూడా ఇచ్చాపురం నియోజకవర్గం తరపు నుంచి పూర్తి స్థాయిలో అందరం కూడా మనస్ఫూర్తిగా రైతుల తరపు నుంచి అభినందనలు తెలుపుతున్నామని చెప్పి సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చాపురం హెడ్ క్వార్టర్స్ లో జరిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.